బాబు మరి జాత. అలాగే నన్ను అంటాను ఇక అలా బజార్లోకి వెళ్ళి ఒక గొడుగు పట్టు రమ్మంటారు మీ అత్త. ఆ గొడుగు కొనుక్కొని వెళ్ళిపోయి అలాగే ఒక బొట్టు పిల్ల గాజులు ఓ సెమికిల్ సీర కొనుక్కొని వెళ్తాను. అలాగే పట్టుకెళ్ళు. కానీ మావయ్య ఒక్క విషయం గుర్తుంచుకో, ఇది పట్నం పల్లెటూరు కాదు. ఆడు చెప్పిన రేటుకి నువ్వు సగానికి బేరవాడాలి. అర్థమైందా? ఓ రా మాత్రం తెలదేట నాకు అనక పెళ్ళుండి వచ్చాడు వీడికి ఏంటి తెలదనుకుంటున్నావేమో. ఓరే 100కి చెప్పాడు అనుకో 50కి అడగాలి అంతే కదా. అంతే చూసుకో మన కెపాసిటీ. ఇక జాగ్రత్త మరి ఉంటాను. అలాగే ఓకే అత్తయ్య అడిగారని చెప్పు. అలాగే రండి బొబ్బర్ రెడ్డి. రంగు రంగుల కొడుకులు, రకరకాల కొడుకులు, పూల పూల కొడుకులు, తెల్ల కొడుకులు, నల్ల కొడుకులు, నార్మల్ కొడుకులు. రండి మాస్టారు, రండి రావాలి మాస్టారు, రండి మాస్టారు. ఏంటి బాబు ఏంటి కావాలి? గొడుగు కావాలా? ఏ గొడుగులు కావాలి? పూల గొడుగు కావాలా, తెల్ల గొడుగు కావాలా, నల్ల గొడుగు కావాలా, నార్మల్ గొడుగు కావాలా? లేడీస్ కి పూల గొడుగే బాగుంటది. గుడ్. అయితే ఇదిగో పూల గొడుగు 500, 500 రూపీస్ ఓన్లీ. ఏంటి 500? డజనా? ఏ ఊరు మంది? అనకాపేట. అర్థమవుతుందిలే, ఒక్క గొడుగు 500 రూపాయలు. ఏటి ఒక్క గొడుగు 500? ఏటి అంత అనకాపల్లి అయితే మాత్రం నా నెర్రబొస్సెక్కి రాలేదండి. మామూలు ట్రైన్ లో జనరల్ టికెట్ కొనుక్కొని వచ్చినావు. మేమే 20 కాదు, ఒక్కటే 500 రూపాయలు అని తెలుగులో చెప్పాను కదా. ఎందుకు వచ్చిన బేరం? 250 ఇస్తాను. 250? అంత లేదు కానీ ఇదిగో ఫైనల్ 400 ఇచ్చే. 400 ఇచ్చే. 400? అలా కాదు కానీ 200 చేసుకో. 200 కాదు కానీ ఇందాక నువ్వు చెప్పిన 250 ఇచ్చే. 105 చేసుకోండి. 105? అదే నువ్వు చెప్పిన 200 ఇచ్చే. కనీసం 100 ఇస్తానండి. 100 ఇస్తావా? 100 ఇస్తావా? ఏ నాపతి లేదు. ఇదిగా నీ పిల్లనికి నా గిఫ్ట్ అని ఇచ్చాను, 100 రూపాయలు కొడుకు కావాలని నీకు పట్టిపో. ఫ్రీగా పట్టిపోయి నీ పిల్లనికి నా గిఫ్ట్ అని చెప్పు. ఎలా కనపడుతున్నాను? విలేజ్ నుండి వచ్చాడు ఇటు ఎక్సక్కలు చేసే తెలిపోతాడు అనుకుంటున్నావా? ఆ మాత్రం నాకు గుర్రలేదు అనుకుంటున్నావా? ఒకటి ఫ్రీకి ఇచ్చే తెలిపోతాను. మరి ఇంకోటి ఇవ్వా.